కామారెడ్డి జిల్లా జుక్కల్ నిజాంసాగర్ మండలాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జైరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మదన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంగారాం, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీ భూములు మిల్ల వాపస్ చేయకపోతే మీ మదన్మోహన్ పేరే కాదని చెప్తున్నా. అయితే ఈరోజు పింఛన్లు కూడా వస్తలేవని చెప్తారు అమ్మలు. పింఛన్లు కూడా సగం మందికి వస్తలేవట. పింఛన్లు కూడా ఏం టికెట్ పట్టద్దు. నేను రాహుల్ గాంధీకి వెళ్ళి తెప్పిస్తా. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇంట్లోనే పనిచేస్తా నేను. మీకేం ఫిగర్ పడద్దు. మీ రోడ్డు, మీ బిడ్డ ఇక్కడ రోడ్డు, ఈయన ఇటు వచ్చిన ఆయన తెలుగు రాదు, మందు రాదు, మన ఊరు రాదు, మన భాష అర్థం కాదు, మన కడుపు నొప్పి కాదు, ఆయన విలువ కూడా తెలియదు. ఆయన మళ్ళీ వచ్చిండు. మీరు దయచేసి చేతి గుర్తుకు 11వ తారీఖు నాడు వేసి మీరు మీ ఊర్లో అందరికీ వేపించి చేస్తే ఇందిరమ్మ మన్మడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మీ బిడ్డ ఎల్లారెడ్డి నుంచి, ఇదే అక్కడి నుంచి తాడమయ మండలం నుంచి బిడ్డ, మీ బిడ్డ ఢిల్లీలో కూర్చుంటాడు. మరి మీ బిడ్డ కేసుకుంటారా, పక్క రాష్ట్రానికి చేస్తారా చెప్పండి. ఈ పక్క రాష్ట్రమైన మొన్న ఎన్నికల ప్రచారంగా చెప్తుండు. మన దగ్గర ఊళ్ళో డబ్బులు బ్యాండ్ మీద దొరకరా, మనకి ఉన్నదా లేరా, బ్యాండ్ మీద పోతే లేదు దొరకరా మనకు ఉన్నదా. ఆయన బొమ్మకెళ్ళి చూపించుకుంటు, బ్యాడ్ వేరా పూణేకెళ్ళి చూపించుకున్నాడు తమ్ముడు. కానీ సిగ్గుతో ఉందా, అదే ఏ ఊరికి వచ్చినావు, మా ఊర్లో ఉన్నావు, మా ఊర్లో డబ్బులు దొరకాయా, బ్యాండ్ దొరకదా. ఇంకోటి చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు, నేను గరీపడంకి వచ్చి ఉద్యోగం చేసిన మరి రోజు కంపెనీలు పెట్టుకున్నా పిల్లలకు, మొన్ననే కామారెడ్డిలా పిల్లలు ఓ పిల్లగాడు కూడా జిరాక్స్ కాపీలు పట్టుకొని ఉద్యోగాలను తిరగకుండా చేస్తా నేను. మొన్ననే 600 జాబులు వేడిప్పించిన నా సొంత పైసలు పెట్టి టాటా కంపెనీ కామారెడ్డికి తీసుకొచ్చి నేను ఇప్పించిన, నేను గెలిచినాక ఒక్క పిల్లగాడ కూడా రైతుల గురించి ఫ్యాక్టరీలు తీసుకొస్తా, పిల్లల కంపెనీలు తీసుకొస్తా, ఒక్క పిల్లగాడ కూడా ఈ జైరాబాద్ పార్లమెంట్లోన నిరుద్యోగ రైతు ఒక్క పిల్లగాడు కూడా జిరాక్స్ కాపీలు పట్టి తిరగకుండా